దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోక ముందు మన ముఖ్యమంత్రి గారు తొందరగా నిర్ణయం తీసుకొని కరోనాని కట్టడి చేసే విధంగా అనేక చర్యలు అనేక నిర్ణయాలు మనమందరం కూడా చూసినాం. కనుకనే ఇవాళ రాష్ట్రం కరోనా విషయంలో కట్టడిగా ఉంది. స్వయంగా దేశ ప్రధానమంత్రే మన పత్రికలలో టీవీలలో చూసినాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది మంత్రులు కూడా మన రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారిని ప్రశంసించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. దీనిలో మనందరి భాగస్వామ్యం ఉన్నది. దానిలో వైద్య అధికారులు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అందరి అధికారులు కూడా పూర్తిగా భాగస్వామ్యమై, అంతేకాకుండా మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఎక్కడికక్కడ మేల్కొని గ్రామాలలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ గ్రామాల నుంచి ప్రజలు బయటకు రాకుండా మరి ఏదైతే సోషల్ డిస్టెన్స్ పాటించాలే, సామాజిక దూరాన్ని పాటించాలనేటువంటి దాన్ని కూడా ప్రజలను చైతన్యవంతం చేసిన దరిమిల ప్రజలు కూడా ఎక్కడికక్కడ దాన్ని నివారించుకోవడం, మన ముఖ్యంగా మన చుప్పదండి నియోజకవర్గంలో సుమారుగా 480 మంది గల్ఫ్ కార్మికులు మనకు వచ్చే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 20 తారీఖులోపు వచ్చినటువంటి వాళ్ళు 480 మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. కనుక వారి పట్ల ఈ నియోజకవర్గంలో ఏదో ప్రమాదం ఉద్భవిస్తుందనే కంగారు ఉండే చాలామందిలో. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని నివేదించడం జరిగింది అప్పుడు. కానీ ఈ జరిగినటువంటి ఇవాళ 31వ తారీఖులో ఉన్నాం. ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాకపోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. చాలా